భయంగా నిలబడ్డాడు. చెప్పిన మాట వినకపోతే ఆ దెయ్యాలకి విశాఖకి బలైపోతారు. ఆ బంగ్లాలో దెయ్యాలున్నాయి, ఆ బంగ్లా వైపు ఎవరు వెళ్ళకూడదు. ఇంతకీ స్వామి ఎప్పుడయ్యాడు ట్రాఫిక్ పోలీసు? మన దారికి అడ్డంగా నిలిచి మనల్ని పోనివ్వకుండా అల్లరి చేస్తున్నాడు. వస్తున్నా ఆగు. చెప్పాను మీకే సమస్య, మర్యాదగా వెనక్కి వెళ్ళిపోండి. ఆ బంగ్లాలోకి వెళ్ళొద్దన్నారు నువ్వెవడమే? నేనేరా ఈ ఊరికి పెద్ద స్వామిని? అయితే ఉండిపో, కానీ మమ్మల్ని ఏం చేయలేదు. నాతోనే పరాధికాలు ఆడుతున్నావా? నువ్వు వెళ్ళకపోతే పై భాగాలని కింద భాగాలని అక్కడి నుంచి అన్ని భాగాలు కనెక్ట్ చేసి మొత్తాన్ని తింటేస్తానరా. ఏంట్రా స్వామిలా కాకుండా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నావు? ఏదైనా లేహీన్ తినొచ్చావా? ఏదో చెప్పాలనుకున్నాడు కదా, ఏం చెప్తాడో విందాం. ఏ అల్లుడు, ఈడొక పెద్ద పిచ్చినాయాలరా, స్వామి కాదు గేమి కాదు. వాడి ఫేస్ ఒకసారి చూసావా? నిత్యానంద పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడరావాడు రోడ్డు కష్టంగా ఎలా నిల్చున్నాడు. ఊయిరా వెళ్ళకండి. ఏంటబ్బా బండి ఒక టైప్ లో ఆగింది? దిగవే దెయ్యం అదిగ. ఏంటో ఆ స్వామి గారు వాగాడు, బండి ఆగింది, ఏం అర్థం కావట్లేదు. ఏంట్రా ఏమైంది? ఏమైందని అడుగుతున్నారా? బండి పంచర్ అయింది. అయ్యయ్యో మామ, నేను అప్పుడే చెప్పాను కదా ఆ స్వామివారు ఏదో చెప్పబోతున్నారు అని. ఆయన మాట వినుంటే ఇప్పుడు ఇలా పంచర్ అయి ఉండదు కాదు. ఏం చెప్పినా ఇండు, ఈయన ఎప్పుడైతే అసలు బుద్ధుందా? కట్టుకున్న మొగుడిని ఎగిరి ఎగిరి కొడుతున్నావు. నేను డైరెక్టర్నే. డైరెక్టర్ డైరెక్టర్ నువ్వు చెప్పుకుంటున్నావు, ఊర్లో ఎవరైనా చెప్పమను. రాన్ రాన్ నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. బంగ్లాకి పోతా, నీ పని చెప్తా. ఇంట్లోనే ఏం చేయట్లేదు, బంగ్లాలో ఏం చేస్తావు? మామా సరే రండి, వేరే బండి ఏమైనా దొరుకుతుందో చూద్దాం. రా, డైరెక్టర్ అంటే బొత్తిగా వాల్యూ లేకుండా పోయింది. నువ్వేంట్రా ఇక్కడ? నా సంగతి ఎలా ఉంచో? నువ్వేంటి ఇంటి పక్కలే ఊరికే తచ్చట్లాడుతున్నావు, పైగా గెటప్ కూడా మార్చావు, ఏమిట్రా నీ సమస్య? నీకు కాకపోతే ఇంకెవరికి చెప్పారు? నా కింద ఒక అసిస్టెంట్ వేశారు, వాడికి ఇంట్లో దెయ్యాలున్నాయి దెయ్యాలున్నాయని చెప్పి పెళ్ళం బిడ్డలతో ఊరు నుండి పారిపోయేలా చేశారా వీళ్ళందరూ? అవునా? ఇగో చూడు, నీకు ఎలాంటి సమస్య వచ్చినా నీ సమస్య నువ్వే తెచ్చుకోవాలి. రాత్రి పగలని చూడకుండా ఒకటే ఫోన్ చేసి మమ్మల్ని చంపుతున్నారు రా. ఈ ఇంట్లో వాళ్ళని పదే పదే చూస్తుంటే నా కంటి కూడా వాళ్ళు దయ్యాల్లో కనిపిస్తున్నారు రా. ఇదిగో ఇలా చూడు, ఆ ఇంట్లో వాళ్ళంతా దయ్యాలతో కలిసి ఉంటూ ఉంటూ వాళ్ళు కూడా దయ్యాల్లో మారిపోయారు. వాళ్ళ దయ్యాల్ని తరవరు. నువ్వే ఏదో ఒకటి చేసి ఆ దయ్యాల్ని తరివేసి నీ సమస్య తీర్చుకోవాలి. ఆ దయ్యాల్ని తరివేయడానికి నా దగ్గర మార్గం ఉంది. ఏం మార్గం ఉందో త్వరగా చెప్పు. కంగారు పడకు మహామనిషి సోమకురు ఉన్నారు, ఆయన ఇక్కడికి తీసుకొచ్చి మనమంతా ఆ ఇంటికి పోయి ఆ ఇంట్లో ఉన్న దయ్యాల్ని తరివేసేలా చేద్దాం. వాళ్ళ దగ్గరికి ఆ మహామనిషిని ఎలా తీసుకెళ్ళి? దాని గురించి నీకెందుకు ఎంత టెన్షన్? ఆయన్ని నేను తీసుకొస్తాను కదయ్యా, ఆయన మనకు బాగా క్లోజ్. అవునా? ఆ ఇంట్లో కరెంటు పోయిన సమయంలో వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు కదా, అదే సమయంలో నువ్వు కూడా నాకు ఫోన్ చేయి. వెంటనే నేను వెళ్లి స్వామిని తీసుకొస్తాను, స్వామి ఆ ఇంటికి వచ్చి పూజ చేసి వెంటనే దయ్యాల్ని వెళ్ళగొట్టేస్తారు. మంచి ఐడియా ఇచ్చావురా, కానీ ఖర్చు కొంచెం ఎక్కువ అవుద్ది. రే, నా 1 మంత్ శాలరీ నీకు ఇచ్చేస్తాను రా. 1 మంత్ శాలరీనా? సర్లే, నీకోసం నేను త్యాగం చేస్తాను. బాలే దొరికాడు, దీన్ని బంకగా పెట్టుకుని వీడి దగ్గర ఎంత దొరికితే అంత నొక్కేయాలి. ఏం మనుసామే, ఎక్కడున్నావయ్యా? ఏమేమన్నా కనిపించట్లేమయ్యా? ఇక్కడ ఉన్న వాళ్ళ మందులోకి మంచికి చేపలు తీసుకురమ్మన్నావు, ఈ కొంపకు వస్తే చాలు కడుపులో గడబిడ. నీకు అసలు భయమే లేనట్టుంది. ఏమయ్యా ఈ ఇల్లును చూస్తుంటే కొత్త కళ వచ్చినట్టుంది, దెయ్యాలని తరిమేశారా ఏంది? కడుపులో గడబెడగుందయ్యా, బాత్రూమ్ అక్కడ ఉందా మార్చేసారా? ఆయన పడుకో పడుకో తొందరగా. అమ్మో రా, ఇక్కడ చూడు అద్భుతమైన చేపలు. ఇదిగో చూడు, ఈ చేపలు నువ్వు చేసి కంపు చేయకు, వీడగిస్తే వీళ్ళు అద్భుతంగా ఉండి పెడతారు. సమంత చూస్తావేంటమ్మా, తీసుకోమ్మా తీసుకో తీసుకోమ్మా. అవును, నా పెళ్ళం అంటూ ఒకటి వచ్చింది కదా, అదేది? చేస్తారా? అందు కాదు, మతుండే మాట్లాడుతున్నావు అసలు నువ్వు. దాంతో చేయించరమా? దాని చేతి వంట తినలేకే నేను మీతో చేయించుకుందాం అనుకుంటుంటే మీరేమో మళ్ళీ దాంతోనే చేద్దాం అంటున్నారు. ఈ రోజైనా మీరు వంట బాగా చేసి నాకు పెట్టండి. ఈ రోజు మీ చేత్తో వండితే తినాలనిపిస్తుంది నాకు.